దిస్ ఈస్ డాక్టర్ శ్రావణి పాటా డెంటల్ సన్ సిటీ బ్రాంచ్లో కాస్మెటిక్ డెంటల్ సర్జన్ లాగా వర్క్ చేస్తున్నానండి. నాకు 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మన క్లినిక్ వచ్చేసి బాటా షోరూమ్కి ఆపోజిట్గా చేరేల రోడ్ బండ్లగూడలో ఉందండి. సో మొత్తం 99 డెంటల్ క్లినిక్స్ ఉన్నాయండి పాటావి, ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. మనది సన్ సిటీ బ్రాంచ్లోది 79th క్లినిక్ అండి. సో 100th క్లినిక్ కూడా ఓపెనింగ్ అవుతుంది త్వరలోనే. సో ఆ సందర్భంలో వీ థాట్ టు గివ్ అవేర్నెస్ టు ద పబ్లిక్ త్రూ ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ వీడియోస్ అండ్ ఆల్. సో అందుకే నేను మీకు ఈరోజు పళ్ళు లేకపోతే మనం పెట్టించుకోకుండా వదిలేస్తే ఏమేమి అవుతాయి అనే దాని గురించి డిస్క్రైబ్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పళ్ళు పోవడానికి కారణం ఏదైనా కానివ్వండి, ఐదర్ హుచ్చు వచ్చి మీరు దాన్ని అలానే వదిలేసి అది ముక్కల కింద అయ్యి అది పోయినా, లేదంటే పాల పన్ను అలానే ఉండిపోయి అది ఊగుతుండడం వల్ల తీయించుకున్నా, లేదంటే పర్మనెంట్ పన్ను అసలు రాకపోయినా, లేదు అంటే ట్రామా జరిగి ఏదైనా పన్ను ఊడిపోయినా, ఫ్రాక్చర్ అయ్యి ఆ పన్ను తీయించేసుకున్నా, చాలామంది అలానే వదిలేస్తారు. మనకేం నొప్పి గాట్లేదు కదా అని చెప్పి వదిలేస్తారు. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే అటు పక్క నుండి తినరు, ఎందుకంటే తినడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఆపోజిట్ సైడ్ నుండి చూ చేస్తారు. సో ఆపోజిట్ సైడ్ నుండి నమలడం వల్ల అటు సైడ్ ప్రాబ్లం వచ్చేస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే అక్కడ పన్ను లేనందుకు పై పన్ను అనేది కిందికి జారుతుంది. సో ఎందుకు కిందికి జారుతుంది అంటే మనం ఎప్పుడైనా సరే అన్నం నమిలేటప్పుడు, ఏదైనా నమిలేటప్పుడు పై పన్ను కింది పన్ను మధ్యలో ఫుడ్ అనేది చూ అయ్యి ఆల్మోస్ట్ పార్షియల్ డైజెషన్ అనేది ఓరల్ క్యావిటీలోనే అవుతుంది. సో మనకి పన్ను మిస్ అయినప్పుడు ఆపోజిట్ పన్నుకి కింద సపోర్ట్ ఉండదు కాబట్టి అది కిందికి జారుతుంది. అది కాకుండా పక్కనున్న రెండు పళ్ళు ఆ గ్యాప్ ఆక్యుపై చేసుకోవడానికి కొంచెం ఇలా టిల్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఒక పన్ను పెట్టించుకోకపోవడం వల్ల పక్క రెండు పళ్ళు పై పన్ను అంటే మూడు పళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. సో అలా పై పన్ను కిందికి జారడం, ఈ పక్క ఉన్న రెండు పళ్ళు ఆ సందుని ఆక్యుపై చేసుకోవడానికి కొంచెం టిల్ట్ అవ్వడం వల్ల మనకేమవుతుంది, బైట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, అండ్ మళ్ళీ చిగుర్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, క్యావిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా చాలామంది ఏంటంటే ఏం నొప్పి లేదు కదా అని చెప్పి వదిలేస్తారు. అలా చేస్తే ఏంటి అంటే ఒక సింపుల్ ప్రొసీజర్, ఒక్క 2-3 ప్లేస్మెంట్ చేయించుకోకపోవడం వల్ల మూడు టీత్ ఎఫెక్ట్ అయ్యి బైట్ అనేది చేంజ్ అయిపోయినప్పుడు అప్పుడు వేరే వేరే ట్రీట్మెంట్స్ అడిషనల్గా చేయించుకోవాల్సి వస్తుంది. చేయించుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూయింగ్ దెబ్బతింటుందండి, మనం సరిగ్గా నమలలేము. ఎందుకంటే ఫుడ్ అనేది టూత్ మధ్య పైన అండ్ కింద టూత్ మధ్య చూ అయ్యి ఈక్వల్గా లోడ్ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఆల్మోస్ట్ పార్షియల్ డైజెషన్ అనేది ఓరల్ క్యావిటీలో జరుగుతుంది. సో అలా పార్షియల్ డైజెషన్ అవుతుంది కాబట్టి మనకి ఏం డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు అండ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు ఎనర్జీ. సో అన్ని టూత్ ఉంటేనే ఇట్ వుడ్ బి బెటర్. సో ఇంకా సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ది చూయింగ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నాను. సో సెకండ్లీ ఏంటి అంటే మనం కాన్ఫిడెంట్గా కూడా స్మైల్ చేయము. ఒక పన్ను ఉన్నా సరే, ఒక పన్ను ఊడిపోయినా సరే వి కాంట్ స్మైల్ ఆర్ టాక్ కాన్ఫిడెంట్లీ. సపోజ్ చాలా టీత్ మిస్ అయినాయి అనుకోండి, సో ఏమవుతుంది, ద స్కిన్ అరౌండ్ ద మౌత్ దీనికి సపోర్ట్ ఉండదు కాబట్టి ఇది లోపలికి జారడం జరుగుతుంది. సో మనం ఉన్న ఏజ్ కంటే ఎక్కువ ఏజ్గా కనిపిస్తాము కాబట్టి రీప్లేస్ చేయించుకోవాలి. అండ్ మనకి ఏ ఏరియాలో టూత్ మిస్ అయ్యాయి దాన్ని బట్టి స్పీచ్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో రీప్లేస్మెంట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. సో దీంట్లో మీరు చూసినట్టయితే కింద పన్ను లేకపోవడం వల్ల ఈ పై పన్ను కిందికి జారుతుంది. సో ఇది ఇమ్మీడియట్గా 1-2 మంత్స్లోనో లేదా 1-2 డేస్లో అయ్యేది కాదండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కాకపోతే ఈ కాన్సిక్వెన్స్ అంటే ఇలా కిందికి జరగడం అనేది అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది మీకు. సో పన్ను లేదు ఇక్కడ. సో కొన్ని మంత్స్ తర్వాత ఏమవుతుంది, ఈ పై పన్ను అనేది కిందికి జారుతుంది. అండ్ ఈ కింద పళ్ళు ముందు చూడండి ఎలా ఉంది ఈ పోస్చర్ అనేది. ఓకే, ఇది ఇలా షిఫ్ట్ అయిపోతాయి ఈ పళ్ళు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఒక పన్ను కారణం చేత ఇంకా మూడు పళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి అండ్ మనకి బైట్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకే ఒక పన్ను పోయినప్పుడు పెట్టించుకోవడం బెటర్. పన్ను పెట్టించుకోకపోతే ఈ మూడు పళ్ళు డ్యామేజ్ అయిపోతాయి. సో ఇలా టిల్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనది తిన్నది ఇక్కడ ఇరుక్కొని క్యావిటీస్ రావడము, చిగుర్ల ప్రాబ్లం రావడము అవన్నీ జరుగుతాయి. అలానే చాలా పళ్ళు పోయినా మీరు అలానే వదిలేస్తే ఏమవుతుంది, మన స్కిన్కి సపోర్ట్ ఉండదు. ఓకే, సో ఏమవుతుంది, అంత లోపలికి ముడతలు వచ్చేసి మనం ఉన్న ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ కనిపిస్తాము. సో అందుకే రీప్లేస్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనకి ఏ ఏరియాలో టూత్ మిస్ అయింది అనే దాన్ని బట్టి మన స్పీచ్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి.
సో స్పీచ్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. మనం నవ్వేటప్పుడు కూడా అంత కాన్ఫిడెంట్ గా స్మైల్ చేయలేము ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ మిస్సింగ్ టీత్. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్, చూయింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకే మనం పన్ను తీయించుకున్నప్పుడు లేదా అదే పన్ను ఊడిపోయినా కూడా ఏదైనా గమ్ డిసీజెస్ వల్ల ఇమీడియట్ గా రీప్లేస్మెంట్ చేసుకోవడం బెస్ట్. లేదు అంటే ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. సో గ్రాస్ గా చెప్పాలంటే ఏముంది, సో ఒక పన్ను పోవడం వల్ల పక్కన బైట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది, అడ్జసెంట్ టిల్ట్ అవ్వడం, పైన టీత్ కిందికి డ్రిఫ్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఒక టీత్ ని వదిలేస్తారు. అలానే మల్టిపుల్ టీత్ పోతే ఏమవుతుంది, సో మనది ఈ లిప్ అనేది ఈ మౌత్ కి ఇక్కడ సపోర్ట్ ఉండదు, స్కిన్ అనేది ఇలా లోపల జారి ముడతలు వచ్చేస్తాయి. సో బెటర్ టు గెట్ ద రీప్లేస్మెంట్స్ as soon as possible, immediately after extraction or any other reasons it might be for the tooth loss. Thank you.